ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు, అంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలను తేదీలను ఖరారు చేసింది. జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8 నుంచి ఎన్నికలకు అంటే స్వీకరణ, దరఖాస్తుల స్వీకరణ, అలాగే 10న తుది గడువు, 11న దరఖాస్తుల పరిశీలన, 14న అంటే జనవరి 14న అంటే ఉపసంహరణకు తుది గడువు విధించింది. అలాగే జనవరి 22న ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, అలాగే జనవరి 25న ఓట్ల లెక్కింపు. ఇది తెలంగాణ ఎన్నికల కమిషను విడుదల చేసినటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలు. వాస్తవంగా ఎప్పటి నుంచి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ప్రభుత్వం కూడా అప్పటికే ఓటర్ జాబితా కావచ్చు, వార్డు యొక్క జాబితా కావచ్చు సిద్ధం చేసి హైకోర్టుకు పంపించిన తర్వాత హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ డిసెంబరు ఆఖరి వారంలోనే లేదంటే జనవరి 1 వీక్లోనే ఈ ఎన్నికలు ఉండబోతాయని కూడా అనఫీషియల్గా అయితే న్యూస్ బయటకు వచ్చింది. కానీ దీన్ని ఇవాళ అఫీషియల్గా తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే అనౌన్స్ చేయగలిగింది. సో మరి ఇప్పటికే ఈ సంవత్సరం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఎన్నికల నామ సంవత్సరంగానే గడిచిపోయింది. సో ఇది ఈ చివరి ఎన్నిక కావాలని కూడా కోరుకుందాం. దీని తర్వాత 2020లో అభివృద్ధి పదంలో ఎలాంటి ఎన్నికల కోడ్ లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిలో దూసుకుపోవాలని, ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఆంక్షలు కానీ అడ్డంకులు కానీ ఉండకుండా, ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవటం, సో కోడ్ అమల్లో ఉంది కాబట్టి చాలా విషయాల్లో ఒక విధమైనటువంటి అంతరాయం అయితే ఏర్పడింది పరిపాలనలో. సో ఇది లాస్ట్ చిట్ట చివరిది అవ్వాలని, నెక్స్ట్ ఇయర్ 1 వీక్లోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సరే జనవరి మొత్తం ఎన్నికలు పోయినా కూడా ఇంకా ఫిబ్రవరి నుంచి అభివృద్ధి పని దృష్టి సాధించాలని కూడా మనం కూడా కోరుకుందాం. సో మరి ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, అంటే గతంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు ఎలాగైతే విజయదుందుపి మోగించిందో దీంట్లో కూడా అలాగే విజయం సాధించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. సో బీజేపీ కూడా 2nd ప్లేస్ను రీచ్ కావాలని కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటివరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు అయితే కాస్త కన్ఫ్యూజన్గానే ఉంది. మరి ఈ దీని మీద మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఎలక్షన్ వ్యూహాలు కావచ్చు, ఎలక్షన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఇది ఎన్నికల కమిషన్, తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. మీ డ్రీమ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నా డ్రీమ్ ఏంటి, మంచి ఒక స్కూల్ పెట్టాలి, డాన్స్ స్కూల్. అవును, అది ఎట్టంటే కళాక్షేత్ర అట్లా పెట్టాలి, పెద్ద బ్యూటిఫుల్ యూనివర్సిటీగా, భరతనాట్యం, కూచిపడి, కథక్, కథకళి, ఒరియా, మణిపురి అంతా పెట్టాలి, ఫ్లూట్ క్లాస్, ఫ్లూట్, వీణ, మృదంగం, సితారు ఇట్లా పెట్టి. మీకు గురుద్రోహం చేసిన వెళ్ళారా అంటే బ్రహ్మానందం భాషలో చెప్పాలంటే గురుగారు గురుగారు అంటూ ఈ బ్యాచ్ ఉందా మీకు? తిడతాము, తిట్టాను, కొందరిని కొట్టాను కూడా. కానీ సిల్క్ స్మిత్ని కొట్టారా మీరు? తెలియదు సార్, అమ్మాయికి ఎలా ప్రవర్తించాలని తెలీదు. నేను మా గురువు గారు చాలా మంది అంటారు కదా కొంచెం అమ్మాయి లాగా బిహేవ్ చేస్తాడు శివశంకర్ మాస్టర్, అదోలాగా నడుము తిప్పుతుంటాడు ఇట్లా అంటారు కదా, మీకేమి ఇబ్బంది కనిపించదా? సంపేస్తున్నా కొడక. కాకపోతే మీకు ఇద్దరు గొడవ అన్నారు కదా, అంటే ఈ పరరాష్ట్రం వాళ్ళు వెళ్ళిపోమని గొడవ చేస్తారు కదా. శివలింగ అని ఒక పిక్చర్, అతను వచ్చి హీరో, నేను వచ్చి ఒక పి వాసు గారు నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని పాడు చేశారని కూడా క్యారెక్టర్ పాడు చేశారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేశారు, నాకు ఎందుకు రాబ్బాను, ఎందుకు చెప్తున్నానంటే మీకు బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మాస్టర్? నాకు అట్టేం లేదు సార్, వ్యక్తిగతం లేదు, వృత్తిగతం. ఒక రాత్రి 12 గంటలకు మేము మా ఊరి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలా, పారిపోవాలా? పారిపోవాలి. సో ఆ సీక్వెన్స్లో నా ఇద్దరు డబ్బులే లేవు, నేను, మా మిస్సెస్, మా ఇద్దరు అబ్బాయిలు. రాత్రి 12 గంటలకు ఏం చెప్తున్నాడు ఇన్స్పెక్టరు, ఈ మహిళా మండలి వచ్చేస్తారు, దయచేసి మీరు ఎక్కడన్నా పొండి, నా వచ్చింటే మాకు తెలీదు, నేను చెప్పి ఎందుకే భయపడుతున్నారు, ఏం తప్పు చేయలేదు మాస్టర్ గారు. కానీ
మీరు ఆ ఇల్లు అంత మంచి మీ పొదరులు లాంటి ఆ ఇల్లు వదిలేసి వేరే దగ్గర ఉంటారని తెలిసింది. ఆ ఇల్లు అమ్మేశారా, ఆర్థిక సమస్యల ఏంటి అని. ఆవిడ ఏమనుకుని వచ్చిందంటే, మా ఇంట్లో డ్యాన్స్ మాస్టర్ కదా, ఓ పెద్దగా దర్జాగా ఉండొచ్చును, రోజు సినిమాలు షాపింగ్లు అంతా వెళ్ళొచ్చును అని వచ్చింది. మేము ట్రెడిషనల్ పూజలు పునస్కారాలు అది ఇది వ్రతాలు గెత్తారు. ఆవిడకి నలుగురు ఇంట్లో వస్తే పట్టదు, ఇదంతా ఏం బాగలేదు, మీరు అన్నీ అందరికి పెట్టేస్తే రేపు మనకేంటి పరిస్థితి. పద్మశ్రీ కనీసం మీకు రావాల్సి ఉండే కదా. రాలేదు. ఎందుకు? మగవాళ్ళలో శివాజీ గణేష్ ఎంత పెద్ద ఆర్టిస్టో, ఆడవాళ్ళు మా మనోరమ అంత పెద్ద ఆర్టిస్ట్. షీ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఫెంటాస్టిక్. ఆవిడ ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చేశారు, పెద్ద అవార్డ్స్ అంతా ఇవ్వలేశారు. నిజంగా సెవాలియర్ బిరుదు ఇచ్చారు శివాజీ గణేషన్కి, ఆవిడ కూడా ఇచ్చి ఉండాలి. సో మనం అదృష్టం అనుకుని తప్పుకోవాలి, కానీ అంతదా మన అదృష్టం అని. తెలిసి చెప్పాను లేదో, నిజంగా దుర్మార్గులండి. ఆయన మాట్లాడితే కుట్లు తెగిపోయినాయి సార్, ఆపరేషన్ చేసిన కుట్లు ఊడిపోయినాయి. అంత కోపం ఎందుకు సార్? అంత కోపం చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏడుస్తున్నారు, ఎందుకు టెన్షన్, ఎందుకు టెన్షన్ అని నేను చెప్తున్నాను. అన్నీ సార్ టెన్షన్ వద్దురా, నీకు ఎందుకు టెన్షన్, ఎందుకు టెన్షన్, ఎందుకు టెన్షన్, టెన్షన్ పెట్టుకోవద్దు. ఆ శివలింగాపురంలో అతని శివుడిగా ఇంకొక అమ్మాయి పార్వతి వేసి వాళ్ళకి డ్యాన్స్ చెప్పించి వాళ్ళకి ఏదో ప్లాట్ఫామ్ దొరుకుతుంది అతనికి. నాకు ఇంటెన్షన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒకే విషయం చెప్తున్నాను, కోటి విద్య కోటి కొరకే కదా. కోటి విద్య కోటి కొరకే, ఆ కోటి కొరకే చేస్తున్నారని మనం తెలుసుకుని